మెగాస్టార్ గారు అంటే డాన్స్ అంటే ఒక ట్రెండ్ అంట, అట్లాంటి మెగాస్టార్ చిరంజీవి గారు మీకు మంచి కాంప్లిమెంట్ కూడా ఇచ్చారట కదా. మెచ్చుకున్నారు, నన్ను బాగా మెచ్చుకున్నారు. ఫిలిం తెప్పించుకొని చూసి భాస్కర్ ప్యాలెస్లో వేసుకొని అక్కడ ఆ రోజు షూటింగ్ చిరంజీవి గారి సొంత షూటింగ్, అక్కడ ముగ్గురు మనగాళ్ళు షూటింగ్లో ఆ రోజే రిలీజ్ అయింది మా ఆయన రీల్ తెప్పించుకొని మరీ చూశాడు. ఎంత మెచ్చుకున్నాడు చిరంజీవి గారు, మరి నాన్నగారు, నాగబాబు గారు. ఎలా అనిపించింది సార్? అంటే చిరంజీవి గారు డ్యాన్స్ కొంచెం అలా నిజమా అన్నట్టు ఉంటుంది కదా, చిరంజీవి గారు ఏంటి, నా సాంగ్ చూడటం ఏంటి, నన్ను మెచ్చుకోవటం ఏంటి, అసలు నేనేంటి, నేను ఆఫ్టర్ ఆల్ కదా, నాకేం డ్యాన్స్ వచ్చు, నేను హీరోని కాదు కదా, ఒక కామెడీ చేసుకుంటున్నాను, కామెడీ చేసిన మరికి అది ఏంటో, అది అది కృష్ణారెడ్డి గారు అచ్చిరెడ్డి గారు లాంటి వాళ్ళని అడగాలి నన్ను, ఊరికే నేనేం చెప్పలేదు ఎందుకంటే ఏం చేసినో నాకు తెలియదు కాబట్టి, ఎలా చేసానో కూడా నాకు తెలియదు. మిరాకిల్ కానీ అద్భుతంగా క్యారెక్టర్ అయితే అప్పుడు అద్భుతంగా పండింది కాబట్టి సంవత్సరం పడింది. కామెడీ సినిమా కమెడియన్ చేసిన డ్యాన్స్ చేసిన సినిమా సంవత్సరం ఆడింది ఎక్కడ ఉన్నది లేదు బాగుందంటే అనొచ్చునేమో కానీ 1 ఇయర్ ఇంకా ఎక్కడ ఏ పెళ్లిలో చూసినా చినుకు చినుకు అందెళ్తూ అంటే డ్యాన్స్ వేస్తూనే ఉంటారు జనం. అసలు కరోనా వచ్చిన వాళ్ళు ఒక హాస్పిటల్లో ఒక 20 మంది పాట పెట్టుకొని డ్యాన్స్ చేస్తున్నారు వాళ్ళు, వాళ్ళు బతకరని కూడా చెప్పారట డాక్టర్లు, వాళ్ళు దిగులతో పండుకోలే డ్యాన్స్ వేస్తున్నారు. నాకు నాకు పంపిరోలు కానీ ఆ పాటకు అప్పట్లో అంత మంచి మననే కదండి, మంచి క్రేజ్ ఉంది సార్. తర్వాత హీరోగా ఆఫర్లు వచ్చాయి సార్ మాయిలోడు తర్వాత. వచ్చినాయి చేశాను, సరే కొన్ని మంచి పేరు తెచ్చినాయి, ఏదో చేశాను. కోటా గారితో మీ అనుబంధం, కోటా శ్రీనివాసరావు గారు మీరు హిట్ పేరు, ఆయనతో మీ అనుబంధం ఎలా ఉండేది సినిమాల్లోనూ బయట? బయట సినిమాలో ఒకేలాగా ఉంటాం, బయట ఉన్నా సినిమాలో ఉన్నా మాకు సొంత అన్నదమ్ముల్లాగా. మేము ఒక ప్లేట్లో భోంచేసేవాళ్ళం, బాగా కలిసిమెలిసి ఉండేవాళ్ళం. ఇప్పుడు కోటా గారు కొంచెం సినిమాలకి బాగా దూరంగా ఉన్నారు కదా సార్, కొద్దిగా హెల్త్ పాపం హెల్త్ కొద్దిగా దెబ్బతిందండి, కొద్దిగా హెల్తీ పరంగా హెల్త్ పరంగా బాగా లేరు. ఇప్పుడు కలుస్తున్నారా కోటా గారిని? ఇంటికెళ్ళి వచ్చిన మననే ఇంటికెళ్ళి వచ్చాను నేను. నమస్తే. మొన్ననే ఇంటికెళ్ళి వచ్చాను, కనపడి మాట్లాడొచ్చాను. ఇలా మంచి బిజీ టైంలో అంటే సినిమాల్లో చాలా బిజీగా ఉన్న టైంలోనే మీరు పాలిటిక్స్లోకి వచ్చారు కదా సార్, అసలు పాలిటిక్స్లోకి రావడానికి కారణం ఏంటంటే ఏదో ఒక ఇన్స్పిరేషను, ఏదో ఒక సన్నివేశం ప్రభావితం చేసి ఉండాలి కదా, ఒక సంఘటన అట్లాంటివి పాలిటిక్స్లోకి రావడానికి? ఏలేదండి, అన్న ఎన్టీ రామారావు గారే నన్ను ప్రచారాలకు పంపింది, టీడీపీ తరఫున ప్రచారం చేయమనేది. అన్నగారు నన్ను, తమ్ముడు మీరు అక్కడికి పోయిరండి, మేము చెప్పాము అక్కడ మీరు వస్తారని అనేవాడు. నేను ఇంటర్నవరం గారి అభిమాని, ఇంటర్నవరం గారు అంటే ప్రాణం, మా అమ్మ నాన్నకే అభిమాని, మా అమ్మ నాన్న ఇంటర్నవరం గారి అభిమానులు, అట్లా నేను ఇంటర్నవరం గారి అభిమాని. ఇక నేను ఎలాగ అభిమాని అంటే ఇక అసలు నేను ఆయన సినిమాలు చూస్తూ ఆయన అభిమానిగా నేను కూడా సినిమా యాక్టర్ అయ్యి ఆయన నేను సినిమా యాక్టర్ అవటం ఏంటి అసలు అదే అయోమయం. అంటే మీరు సినిమాలోకి రావడానికి ఇన్స్పిరేషన్ ఎన్టీఆర్ గారే, పాలిటిక్స్లోకి రావడానికి నాకు ఇన్స్పిరేషన్ కాదు, ఆయన సినిమాలు చూడటం వరకే ఆయన అభిమాని. నేను సినిమా యాక్టర్ అయితేనని నేను ఊహించుకోలేదు, ఎట్లా ఊహించుకుంటా ఎన్టీ రామారావు గారు ఆ అందం ఆ కథ ఇది అది ఎవరికి వస్తుంది అది ఆ ఫిగరు, అలాంటి ఫిగరు అన్నగారు నేను చూడాలి దగ్గర నుంచి అనేది నా కోరిక.